స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హరీష్ బాబు కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఏకగ్రీవం కోసం దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడిందని, వైసీపీ నాయకులు నామినేషన్ పత్రాలు చించివేసి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు లేకుండా పోయిందని విమర్శించారు. కరోనా వైరస్ భయాందోళనలో ప్రజలు ఉంటే వైసీపీ నాయకులు విపక్షాలకు భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా జగన్ అనే వైరస్ ప్రమాదకరంగా మారిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. ఇకనైనా వైసీపీ తమ ఆగడాలను మానుకోవాలని హితో పలికారు. అనంతరం డిఆర్ఓ పుల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అభ్యర్థులపై దౌర్జన్యానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తల మీద కర్నూలు జిల్లాలో కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు బొమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా వారి యొక్క నామినేషన్ను విత్డ్రా చేయించడం జరిగింది. ఈ రకమైనటువంటి అరాచక పాలన జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ఎన్నికల ప్రక్రియని వాయిదా వేయడం కాదు, ఎన్నికల ప్రక్రియనే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.